ఏపీలో మండూస్ తుఫాను కారణంగా అన్ని స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే డిక్లేర్ చేశారనమాట. సో దాని గురించి మీకు అప్డేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏపీ మొత్తం హాలిడే ఇచ్చారా లేకపోతే ఏమన్నా కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇచ్చారని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? వీడియోని కంప్లీట్గా చూడండి, ట్రై చేయండి. అలాగే మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మంచి మంచి డిస్కౌంట్స్, మంచి మంచి ఆఫర్స్తో ఆన్లైన్ షాపింగ్ చేసుకొని మీ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ది తెలుగు ప్రపంచం టెక్ డీల్స్ ఆ ఛానల్ పేరు. అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. రోజు నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్స్ ఆఫర్స్ అందులో షేర్ చేస్తుంటాను. ఎస్, సో ఈరోజు మండూస్ తుఫాను కారణంగా స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే అయితే డిక్లేర్ చేశారు అఫీషియల్గా. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈ అన్ని స్కూల్స్కి కాలేజెస్కి ఇది వర్తిస్తుంది. ఏపీ మొత్తం అని చెప్పడం కానీ ఒక 2 డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి చిత్తూరు డిస్టిక్, ఇంకొకటి వచ్చేసి తిరుపతి డిస్టిక్ అన్నమాట. ఈ 2 డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ ఏపీలో అంటే ఆ 2 డిస్ట్రిక్ట్స్లో ఉన్న అన్ని స్కూల్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ అలాగే అన్ని కాలేజెస్కి హాలిడే అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి డిక్లేర్ చేయదని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో రేపు కూడా ఏమైనా హాలిడే ఉంటుందా లేదా అనేది మనము తుఫాను ఎలా ఉంటుంది అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజుకైతే హాలిడే అనమాట. సో మ్యాక్సిమం రేపు కూడా ఉండొచ్చు అనుకుంటే నేను అనుకుంటున్నాను. సో ఈ డిస్ట్రిక్ట్స్ ఎవరైనా ఉంటే కనుక స్టూడెంట్స్, రేపు మీకు హాలిడే ఉంటే బాగుంటుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.